కాశ్మీర్లో ఫ్లెబిసైట్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ఏంటి అభ్యంతరం అని ప్రశ్నిస్తున్నారు మహానటుడు కమల్ హాసన్ గారు ఇక్కడ ఫ్లెబిసైట్ నిర్వహించాలి అన్నటువంటిది ఐక్యరాజ్య సమితిని ఆడు చేసినటువంటి ఆదేశం ఈయన మరి రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్నారు బాగానే ఉంది ఈ దేశపు రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నారు లేకపోతే పక్క దేశం తరపున రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటున్నారు తెలవదు రాజకీయ పార్టీ అనేటువంటిది సమాజం పట్ల బాధ్యత దేశం పట్ల బాధ్యతతో ఉండాలి ఆ బాధ్యత అనేటువంటిది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్పించి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండకూడదు సో ఇదే మాట కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతుంటారు ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు ఏది హక్కులు బాధ్యతలు విధులు ఇట్లాంటివి అది మళ్ళీ అలగజేపరు పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు ఇరవై నుంచి రెండు శాతానికి ఎందుకు పడిపోయారు లాంటివి మాట్లాడరు ఎందుకంటే అది మన దేశంగా మన దేశంలో అయితే ఏం మాట్లాడిన ఊరుకుంటారు అక్కడైతే కనుక తాట తెస్తారనమాట ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే ఫ్లెబిసైట్ నిర్వహించడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సందర్భంలో కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఉండిపోయింది దాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం ప్రారంభించింది వెంటనే ఆ దేశపు రాజు భారతదేశానికి వర్తమానం పంపించి మమ్మల్ని కలుపుకోండి మేము భారతదేశంలో విలీనం అవుతాం అన్నారు ముందు స్వతంత్రంగా ఉంటాం అన్నటువంటి రాజుగారు తర్వాత భారతదేశంలో విలీనం అవుతామన్నారు అక్కడ పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం బిగించేసిన తర్వాత అప్పుడు సైన్యాన్ని పంపించడానికి నెహ్రూ వెనక ముందాడుతూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాసేశారు ఏది ఇట్లాగంటున్నారు ఏం చేయమంటారని సమితి ఏంది మన గవర్నమెంట్ కార్యాలయం లాగా ఓకే దీని సంగతి మేము మాట్లాడతాం అంటూ వాళ్ళు చేసేటప్పటికి అక్కడ టైం రెండు రోజులు గ్యాప్ అవ్వడం ఈలోపు కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకుంది గిరిజనులు వంక పెట్టి ఆ సందర్భంలోనే అర్జెంటుగా పటేల్ ఇంటర్ఫీర్ అవ్వడం వెంటనే అక్కడ కాశ్మీర్ దగ్గరికి సైన్యాన్ని పంపించి మొత్తం మీద దాన్ని దారికి తీసుకొచ్చారు అయితే ఆ రోజున కంప్లైంట్లు ప్రతి కంప్లైంట్ల నేపథ్యంలో కాశ్మీర్ పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ పాక్ చేతుల్లో ఉండిపోయింది అదే పిఓకే దాన్ని ఆజాద్ కాశ్మీర్ అని ఎందుకు పిలవరు అని చెప్పి పాపం కమల్ హాసన్ గారు అంటే ఒకడు ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి భూభాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి స్టేజ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే పిఓకేని కాస్త అప్పుడు వాళ్ళు ఏదో ఒక వంకపెట్టి తయారు చేసినటువంటి మన గాంధీ గారి టైపులో అక్కడ ఆజాద్ కాశ్మీర్ అనే వాళ్ళు ఒక ఇది చూపెడతంటే దాన్నే చూపెట్టాలన్నటువంటిది స్వతంత్ర కాశ్మీర్ అంటూ దాన్ని చూపెట్టాలని వాళ్ళంటే దాన్ని ఏ అయ్యగారు ఓకే చేస్తున్నారు బాగానే ఉంది ఆ తర్వాత జరిగింది ఏంటి సమితిలోకి వాళ్ళు వెళ్ళారు అప్పుడే ఫ్లెబిసైట్ అనేటువంటి పాయింట్ వచ్చింది ఈ ఏం చేశారు ఫ్లెబిసైట్ నిర్వహించేటువంటి ప్రాబ్లం వస్తుందని అక్కడ ఉన్న ఆ సందర్భంలో అప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మూడు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ఒకటి హిందూ ముస్లింతో పాటుగా డోగ్రా జాతికి సంబంధించినటువంటి అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు దాంతోపాటుగా పండిట్లు వీళ్ళందరూ హిందువుల్లో పండిట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు డోగ్రాకి సంబంధించినటువంటి గిరిజన ట్యాక్ అప్పుడు ముస్లిమ్స్ కంటే కూడా హిందూ డోగ్రా వాళ్ళకు దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు అరవై డెబ్బై శాతం ఉన్నారు ఎప్పుడైతే ఫ్లెబిసైడ్ జరుగుతుందని తెలిసారో ఓచ కోత కోసారు కాశ్మీరీ పండిట్లని అత్యాచారాలు చేశారు మతం మార్చుకుంటేనే ఉండేటట్టు లేకపోతే మర్డర్లు చేసేయడం అత్యాచారాలు చేసేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళని మతం మార్చేసుకునేటట్టు ఖచ్చితంగా వండి తీరాలంటాం అక్కడ ఆస్తులు కావాలంటే బ్రతకాలంటాం మిగతా వాళ్ళని దేశం ఆ కాశ్మీర్ వదిలి పారిపోయేలా చేశారు డోగ్రా జాతి వాళ్ళని నరికి చంపారు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఏది వాళ్ళు ఫ్లెబిసైట్ ఎక్కడ జరుగుతుందో అని భయపడి చేసేసినటువంటి పని తద్వారా హిందువుల్ని మైనార్టీలుగా తీసుకొచ్చారు ఆ తర్వాత అప్పటికీ కొంతవరకు నిలబడి ఉంటే ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలలో కాశ్మీరీ పండిట్ల మీద ఓచకోత జరుగుతుంటే కేసులు పెట్టకుండా మైనారిటీ బుజ్జగింపు చర్యల్లో భాగంగా ముస్లింల మీద జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనలు తీసుకొచ్చి గ్లోరిఫై చేసేసి సినిమా చూపించేసి అక్కడ కాపాడుకుంటూ వచ్చినటువంటి ప్రయత్నం అంటే హిందువుల మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ డోక్రా జాతి వాళ్ళ మీద జరిగినటువంటి ఊచకోతలు కావచ్చు రెండో పక్కన కాశ్మీరీ పండిట్ల మీద జరిగినటువంటి దాడుల మీద మాత్రం ఒక్క కేసు పెట్టలేదు ఎవరిని అరెస్ట్ చేయాలి నిజంగా ఆ రోజున ఈ దాడులు చేసినటువంటి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ జైళ్ళల్లో ఉంటే వీళ్ళతో కలిసి ఫ్లెబ్ సైడ్ పెట్టి ఉంటే కనుక కరెక్ట్గానే ఉండేది కదా ఆ విధంగా చూసుకున్న అలాగా లేకుండా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తర్వాత ఏమైంది బంగ్లాదేశ్ వారు తర్వాత కాశ్మీర్లో భూభాగంలో నుంచి వాళ్ళు రావడానికి ప్రయత్నించడం మనం వెళ్ళి అక్కడ లాహోర్ దాకా వెళ్ళగలగటం ఆ సందర్భంలో దాదాపు తొంభై వేల మంది పాక్ సైనికులు భారతదేశానికి బందీలుగా చిక్కితే ఆ సందర్భంలో కాశ్మీర్ని బేరం పెట్టాల్సినటువంటి ఇందిరాగాంధీ కాశ్మీర్ని బేరం పెట్టడం మానేసి వదిలేసేసింది వాళ్ళ తొంభై వేల మంది దాని పర్యవసానం ఏమైంది ఇవాళ వరకు మళ్ళీ మనకు ఒక ఛాయిస్ రాలేదు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇవాళ ప్రధానమైనటువంటి అంశం వల్ల దానివల్ల ఆ సందర్భం నుంచి క్రమంగా ముస్లిం అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు అక్కడ నిదానంగా సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి తమ అబ్బాయిల్ని పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఇక్కడ పౌరసత్వాలు తీసుకుని తద్వారా పా భారతదేశం మీద ద్వేషాన్ని వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో నుండి పెంచి పోషించి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వేర్పాటువాద నాయకులందరికీ కూడా ప్రత్యేక వసతులు ఇవ్వడం అంటే అక్కడ భారత్ని తిట్టడము లేదా మేము భారత్లో భూభాగంలో ఒక మనుషులం కాదు అని చెప్పేటువంటి వాళ్ళకేమో అపరిమితమైన గౌరవం మనం భారత్లో మనుషులు అని చెప్పినటువంటి వాళ్ళని కాల్చి చంపేస్తారు లేకపోతే దారుణంగా వేధించుకు తింటారు దాంతో అక్కడ క్రమక్రమంగా కేవలం అది కాశ్మీర్ అంటే పాకిస్తాన్ అనేటువంటి ఫీలింగ్ని నరనరారా జీర్ణించుకున్నటువంటి తరం డెబ్బైలు ఎనభైల నుంచి ప్రారంభమై ఇప్పుడు అది పెరిగిపోయినటువంటి వర్గం ఒకటి ఈ మధ్య కాలంలోనే జమ్మూది కావచ్చు లేకపోతే మిగతా మిగతా ఏరియాల్లో క్రమంగా మార్పు చోటు చేసుకుంటుంది అది కూడా ఏంటంటే పేదరికము దుర్మార్గాల కారణంగా బలహీనపడుతున్నటువంటి తమ కుటుంబాలకు సంబంధించి చైతన్యం వచ్చినటువంటి యువత కొంతమంది బయటకు వచ్చారు ఈవెన్ ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటే కొట్టడానికి కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఇతరులను రెచ్చగొట్టి కాశ్మీరీలను రెచ్చగొట్టి ఇదిగో ఇది కాశ్మీరీల మీద దాడులు అంటూ ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో అవతలు ఉంటారు ఇట్లాంటి సందర్భంలో ఫ్లెబిసైట్ నిర్వహించి ఏం చేయాలి పాకిస్తాన్కి ఇచ్చేద్దామా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ పంపబడినటువంటి మనుషులు ఎక్కువ ఉంటారు అదే సందర్భంలో కాశ్మీర్ నుండి వలస వచ్చేసినటువంటి పండిట్లు ఈ డోక్రా వాళ్ళు ప్రప భారతదేశం నలుమూలల్లో ఉన్నారు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళాలంటే ఈ చట్టాలు సవరించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తే కానీ సాధ్యం కాదు ఇప్పటికో ప్రయత్నం ప్రారంభమైంది వాళ్ళని వెనక్కి పంపించి అక్కడ నివాసాలు కల్పించాలని నివాసాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నా వాళ్ళు వెళ్ళటం లేదు అక్కడ ప్రాణాలకు తెగించి అక్కడ ఎక్కడ ఉంటాం అన్నటువంటి ఉద్దేశంతో ఓ అంత అభద్రత క్రియేట్ అయినటువంటి ప్రాంతం అక్కడ ఇప్పుడు ఆ భూభాగాన్ని ఏం చేసేద్దాం మన తలకాయ అది కాశ్మీర్ బ్యా మ్యాప్లో చూసుకున్న ఆ తలకాయ తీసేద్దామా తలకాయ పక్కనోడికి ఇచ్చేద్దామా అది తలకాయలో ఉందో లేదో తెలియనటువంటి ఒక దేశభక్తుడైనటువంటి కమల్ హాసన్ గారు చెప్పాల